Hi friends, welcome to Chaitra's Kitchen. Iroju crispy tasty ga unde chakodilu ela cheyalo chuddamu. Ee same shop lo lagane vastayandi crunchy ga chala tasty ga untayi. Deeni tayar cheyadam kosam mundu stove on chesi oka pan pettukundamu. Deentlo 1/4 cup water teeskovali. Manamu ee cup tho aithe pindi teeskuntamo ade cup tho 1/4 కప్ వాటర్ తీసుకోవాలి అంటే 1 కప్పు పిండికి 1/4 కప్పు వాటర్ అన్నమాట ఇలా నీళ్లు పోసాక ఇవి కొంచెం వేడయ్యాక 1/2 టీ స్పూన్ వాము వేసుకోవాలి వాము వేసాక 1 టీ స్పూన్ నువ్వులు 1 టీ స్పూన్ ఉప్పు అంటే మీ టేస్ట్ కి తగినట్టు మీరు వేసుకోండి ఉప్పు అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపుతో మంచి కలర్ వస్తాయండి చకోడీలు ఇంకా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అయినా వేసుకోవచ్చు కానీ చకోడీలు నెయ్యితో చే చాలా టేస్టీగా వస్తాయండి ఇవన్నీ వేసి కలిపి కొంచెం మరుగు వచ్చాక నీళ్ళల్లో 1 కప్ మైదా పిండి వేసుకోవాలి చకోడీలు బియ్యం పిండితో కూడా చేస్తారు అవి ఇంకొక వీడియోలో చూపిస్తానండి నేనైతే ఇప్పుడు మైదా పిండితో చేస్తున్నాను ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి పిండిని కప్ తో ఊరికే అలా తీసుకోకుండా కొంచెం ప్రెస్ చేస్తున్నట్టు తీసుకుంటే పిండి ఎక్కువగా వస్తుంది మనకు పిండి గట్టిగా వస్తుంది సో చకోడీలు క్రిస్పీగా వస్తాయి ఇలా పిండి వేసాక దీన్ని మొత్తం మంచిగా కలుపుకోవాలండి పిండి వేయగానే పొడి పొడిగా అనిపిస్తుంది మరేం పర్వాలేదు మనం కలుపుతూ ఉంటే మొత్తం పిండంతా తడిసిపోతుంది ఇలా కలిపాక స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు దీన్ని పక్కన పెట్టుకోవాలి బాగా కలిపి మూత పెట్టి కొంచెం చల్లగా అవ్వడానికి మరి మొత్తం చల్లగా అయ్యే వరకు ఉండొద్దండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చెయ్యిని నీళ్ళతో తడుపుకొని ఇలా పిండిని బాగా కలుపుకోవాలి పిండి ఎంత బాగా కలిపితే చకోడీలు అంత బాగా వస్తాయి ఇలా బాగా కలుపుకున్నాక మడుగుల పావు ఉంటుంది కదా అందులో మనము పెద్దగా హోల్ ఉన్న బిల్ల తీసుకోవాలండి ఇలాంటిది రౌండ్ బిల్ల అయినా పర్వాలేదు నా దగ్గర ఇదే ఉంది సో నేను ఇదే పెట్టాను ది మురుకుల పావులో ఈ పిండి పెట్టుకొని మనము ఒత్తుకోవాలి పొడుగు లైన్ లా వస్తుంది పిండి ఇలా మనకు ఎంత కావాలంటే అంత పొడుగు దీన్ని ప్రెస్ చేసుకున్నాక వీటిని చకోడీల రౌండ్ గా మనకు కావాల్సిన సైజ్ లో చుట్టుకోవాలి ఇలా చుట్టాక ఆ రెండు కొసలని కొంచెం ప్రెస్ చేసుకోవాలండి విడిపోకుండా ఉండడానికి ఇలా పిండంతా మడుగుల పావులో పెట్టి ప్రెస్ చేసుకొని చకోడీలన్నీ రెడీ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఈ మురుకుల పావు లేకపోయినా పర్వాలేదండి మనము చేయితో అయినా కొంచెం పిండి తీసుకొని ఇలా చపాతీ పీట పైన దేనిపైనైనా ఇలా పెట్టి అరచేయితో దాన్ని రోల్ చేయాలి పిండిని సన్నగా ఇలా రోల్ చేసి వీటిని కూడా మనము చకోడీల రౌండ్ గా చుట్టుకోవచ్చు కావాల్సిన సైజ్ లో ఇలా ఇలా అన్ని రెడీ చేసుకున్నాక వేడి నూనెలో వేసి ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ మీడియం పెట్టి ఫ్రై చేసుకోండి చాలా బాగా వేగుతాయి రెండు వైపులా వేగాక పాన్ లో నుండి తీసేసుకోవచ్చు మీకు వేగేది తెలిసిపోతుందండి బాగా వేగాక ఈ బబుల్స్ అనేవి తగ్గిపోతాయి చూడండి వేగాయి మనకి సౌండ్ కూడా తెలుస్తుంది ఇలా బాగా వేగాక దీన్ని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ లోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా పేపర్ పీల్ చేస్తుంది మనకి టేస్టీ క్రిస్పీ క్రంచీ చకోడీలు రెడీ అవుతాయి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఇవి సేమ్ మనకు షాప్లో లాగానే ఉంటాయి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్